నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్తో అడాప్ట్ అయిన ఛాంబర్స్ తెలుగు ఫిలిం ఛాంబర్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఒక మా ఛాంబర్ అంతే ఓకే అది నేషనల్ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్తో అడాప్ట్ అయ్యి మా దగ్గర నుండి టైటిల్ రిజిస్ట్రేషన్సు బ్యానర్ రిజిస్ట్రేషన్సు తర్వాత స్టోరీ రిజిస్ట్రేషన్స్ కాకుండా నేనేం చేశానంటే ఈ అసోసియేషన్లో ఉన్న వాళ్ళు ఇట్లాంటి గొడవలు పెట్టుకొని ఇట్లాంటివన్నీ రాజకీయం రాద్ధాంతం చేస్తున్నారని చెప్పి ఇట్లాంటి ఏముండద్దు ప్రొడ్యూసర్కి ఆర్టిస్ట్కి ఒక డైరెక్టర్కి ఒక మేనేజర్కి మంచి బాండింగ్ ఉండాలా అని ఒక ఉద్దేశంతో ట్వంటీ ఫోర్ క్రాప్స్ అనేటి అన్నీ ఒక ఒక తాటు మీద ఉండాలని చెప్పేసి మేం చేశాం ఈ ఆర్టిస్టులకు ఆర్టిస్ట్ కార్డు అన్ని ఇక్కడ నుండి తీసుకురావడానికి ఒక ప్లానింగ్ చేసి ఆ ప్లానింగ్లో భాగంగా ఆ ప్లానింగ్లో భాగంగా మేము దేశంలోనే ఎవడు ఊహించగా ఎవరు చేయలేని చాలా ప్రయత్నాలు చేసుకుంటాయి అయితే ఇక్కడ ఇక్కడ చాలామంది తెలియదు ఏంటంటే చాంబరు అసోసియేషను ఫెడరేషను యూనియను యూనియన్ బైలాస్ వేరే ఉంటాయి ఓకే అసోసియేషన్ బైలాస్ వేరే ఉంటాయి ఫెడరేషన్ బైలాస్ వేరే ఉంటాయి చాంబర్ బైలాస్ వేరే ఉంటాయి ఒక ఫెడరేషన్ కింద చాంబరు యూనియను అసోసియేషను ఉన్నాయన్నీ ఒక ఫెడరేషన్ కింద వర్క్ చేస్తాయి కానీ హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఈజ్ ద చాంబర్ ఓకే ఈ సంఘటనలు చాలామంది తెలియక సంఘటనలు తెలియక పేద సినీ కార్మికులంతా కూడా ఇప్పుడు నిజంగా చెప్తానండి లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇరవై వేలు నా దగ్గరికి నిన్న ఒక టాపిక్ వచ్చింది డబ్బులు తక్కువ తీసుకొని ఇస్తే కార్డు పని చేయదంట ఎక్కువ తీసుకొని ఇస్తే పని చేస్తుందంట ఎట్లా పవర్ ఉందా దానికి బ్యాటరీ అంటే సార్ దానికి పవర్ ఏంటంటే డబ్బు పవర్ ఉంది కదా అదే దానికి డబ్బు పవర్ ఉంది కార్డుసరీ అందరికీ ఆఫర్స్ వస్తాయా సార్ కంపల్సరీ అందరికీ ఆఫర్స్ వస్తాయా అంటే సినిమా ఇండస్ట్రీలో ఇచ్చేటప్పుడు చెప్తారు కదా అంటే కార్డ్ ఇచ్చేటప్పుడు కాదు సార్ నేను చెప్తానేనండి ఆఫర్లు ఇస్తామని చెప్తారు ఇల్లులు ఇస్తామని చెప్తారు హెల్త్ కార్డులు ఇస్తామని చెప్తారు కావాలంటే నీకు రోజు కంటిన్యూగా షూట్ అదే కానీ నా సిద్ధాంతం మా పద్ధతి ఏంటంటే అవి చెప్పుకొని డబ్బులు తోసుకోవడానికి మేము లేము మేము చెప్పే సిద్ధాంతం ఏంటంటే వచ్చే రోజు ఇల్లు వస్తుంది కానీ ఎన్నడొస్తుంది ఎప్పుడు వస్తుంది అని నన్ను క్వశ్చన్ చేయదు ఓకే ఎందుకంటే నేను డైరెక్ట్ వ్యక్తిని కాబట్టి నిజాయితీగా ఉండేవాడిని ఒకటి చెప్తాను రెండోది హెల్త్ కార్డ్ అంటే ఇస్తున్నాము నేను కూడా ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు ఎస్ఐ నుండి ఇచ్చేది ఇప్పుడు ఒక నా తొమ్మిది హాస్పిటల్స్ మాట్లాడుతున్నాము మా చామరుకు సంబంధించి కర్ణాటకలో కూడా మేడం గారు ప్రెసిడెంట్గా ఉన్నారు ఒక మేడం ఆ మేడం గారే అపోలో అన్ని హాస్పిటల్తో ఇండియా మొత్తంలో మాట్లాడుతున్నాం మొత్తం తొమ్మిది హాస్పిటల్స్తో మొన్న మీటింగ్ జరిగింది శ్వేత అని చెప్పి కర్ణాటక స్టేట్ ప్రెసిడెంట్ మేడం ఆమె మాట్లాడుతూ ఉంది ఆ మేడం కూడా ప్రస్తుత ఒక పంతొమ్మిది కర్ణాటక న్యూస్ పేపర్లకి మేడం గారు చైర్మన్ తర్వాత మోడలింగ్ షోస్కి ఒక పది మోడలింగ్ షూస్కి ఆమె చైర్మన్గా ఉంది కర్ణాటకలో ఇండియా వైజ్ మోడలింగ్ ఈవెంట్స్ కూడా చేస్తాం శ్వేత గారు శ్వేతా నాగరాజ్ గారు ఆ మేడం హెల్త్ కార్డుల మీద మాట్లాడుతూ ఉంది హెల్త్ కార్డు కూడా మేము ఎట్లా మాట్లాడుతున్నామంటే అంటే ప్రాసెస్ ప్రైవేట్ హాస్పిటల్ అన్నిటి కూడా ఉన్న తొమ్మిది హాస్పిటల్ కూడా ప్రాసెస్ ఏం చేసామంటే ఒకటే ఒక ప్రాసెస్ దాంట్లో పెట్టింది ఒక ఐదు వేలు ప్రతి సంవత్సరానికి ఐదు వేలు రూపాయలు ఒక ఆర్టిస్ట్ కట్టుకుంటే ఆర్టిస్ట్కి మెయిన్గా ఎంత అంటే నైంటీ సెవెంటీ చాంబర్ భరిస్తూ ఉంది తర్వాత థర్టీ పర్సెంట్ నువ్వు ఒక తొమ్మిది లక్షలు అయినాయి కానీ థర్టీ పర్సెంట్ ఎంత అవుతుంది అవుతుందండి పప్పు గారు తొమ్మిది లక్షలకు మైనస్ సెవెంటీ పర్సెంట్ ఇస్తే థర్టీ పర్సెంట్ అంటే ఎంత అవుతుంది టెన్ ల్యాక్స్గా టెన్ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అవుతుంది సెవెన్ ల్యాక్స్ మీరు కట్టేసిన ఈజీగా సేఫే కదా అది సేఫే కదా ఆర్టిస్టులకి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద హాస్పిటల్ ప్రైవేట్ కంపెనీస్ అవన్నీ కూడా మాట్లాడుతూ ఉన్నా ఇంకోటి ఏంటంటే గొప్ప విషయం ఏంటంటే కొన్ని సలహాలు కొన్ని సూచనలు కొంతమంది మా దగ్గర ఉన్న వాళ్ళ ఆర్టిస్టుల యొక్క సూచనలు అవన్నీ కూడా తీసుకొని దీంట్లోనే అయిపోయిన తర్వాత నేను కొంతమంది మా ఛాంబర్లో ఉన్న సెక్రటరీ జనరల్ సెక్రటరీ ఈసీ నెంబర్స్ వాళ్ళంతా కలిసి ఏం ప్లానింగ్ ఏ నిర్ణయం తీసుకున్నామంటే దేశంలోనే మా అసోసియేషన్ కానీ ఏ యూనియన్ కానీ ఏ ఫెడరేషన్ కానీ తీసుకొని యొక్క పథకాన్ని తీసుకోవాలని చెప్పి పెద్ద పెద్ద కంపెనీస్ని రిలయన్స్ లాంటి కంపెనీ సెన్సార్ లాంటి కంపెనీ తర్వాత పెద్ద పెద్ద కంపెనీస్ని వీళ్ళందరినీ కూడా నేను ఒక పదిహేను ఇరవై రోజుల నుండి మేల్లో దాంట్లో దీంట్లో రిక్వెస్ట్ పెట్టుకుంటా ఏమని పెడతా ఉన్నా అంటే సినీ కార్మికులు ఎవరైతే ఉన్నారో ఈ సినీ కార్మికులకి జూనియర్ ఆర్టిస్ట్గా పనిచేసే వాళ్ళకి ఐదు వందలు మూడు వందలు నాలుగు వందలు వస్తాయి అంతకన్నా ఎక్కువ ఏం రావు రిలయన్స్ వాళ్ళకి నేను రిక్వెస్ట్ చేసింది ఒకటే రిలయన్స్ గ్యాస్ వాళ్ళకి సార్ మీ గ్యాసు సెవెన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఉంది దాంట్లో మా సినీ కార్మికులకు ఒక త్రీ హండ్రెడ్కో ఏమన్నా ఇవ్వండి ప్లీజ్ సార్ అని ఒక రిక్వెస్ట్ లెటర్ పెట్ట అయిపోయింది రిలయన్స్ బాండ్ ఉంది ఇదే రిలయన్స్ అంబానీ గారికి సంబంధించి అంబానీ గారికి సంబంధించిన ఒక డెబ్ మొత్తం నాకు తెలిసి నేను చూసిన లిస్ట్లో ఆయనకు నూట నాకు నేను ఎంచుకున్నాయి నూట డెబ్బై రెండు సంస్థలు ఎంచుకున్నాయి ఆయన దగ్గర ఆ నూట డెబ్బై రెండు సంస్థలలో ఒక సంస్థ వచ్చేసి రిలయన్స్ సెన్సార్ వెజిటేబుల్స్ గ్యాసు రిలయన్స్ మొబైల్స్ టెలికాము తర్వాత పిల్లలకు కావాల్సిన స్టడీ స్కూల్స్ రిలయన్స్ స్కూల్స్ రిలయన్స్ బ్యాంక్స్ ఇవన్నీ కొన్ని వాటిని కూడా ఎంచుకోవడం జరిగింది తర్వాత రిక్వెస్ట్ పెట్టాము మొన్న ఒక రోజు కాన్ఫరెన్స్లో వాళ్ళ యొక్క మేనేజర్ గారు మాట్లాడడం జరిగింది మాట్లాడితే సార్ నేను ఈజా లెటర్ ఈజ్ ద చైర్మన్ అని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే మనం ఇట్లాంటి పనులు ఇచ్చి సార్ ఇది ఎట్లుంటుంది సార్ అని అడిగాను అడిగితే వాళ్ళు ఏం చేశారంటే ఆ టైంలో రిలయన్స్కు సంబంధించి వెజిటేబుల్కు పోతే ఒక ఆర్టిస్టు వెజిటేబుల్ కొనుక్కడానికి పోతే మనం కార్డు ఇస్తాం కార్డు ఉంటుంది కార్డు ఇస్తాం సపరేట్ ఎన్ని సంస్థలు ఉంటాయో మన దాంట్లో హెల్త్ గిల్త్ అన్నీ ఒకటే కార్డులో వేసేసి ఈ కార్డు ఇచ్చేసి వాడు హెల్త్ కోసం అదే కార్డు వాడుకోవచ్చు ఈ వెజిటేబుల్స్ పోయినప్పుడు ఏముందంటే బయటికి పోయి పాలకూర కట్ట ఐదు రూపాయలు ఉంది రూపాయికి వస్తుంది మనం రూపాయికి వస్తుంది మన ఒక పూట అన్నం తింటాడు కదా ఒక రూపాయి కూడా ఉండకుండా అయితే పనీసం ఒక పది రూపాయలు దాంట్లో కారపొడి ప్యాకెట్ ఇది నూనె అది అదీని కోసం అని ఒక ప్లానింగ్ చేస్తూ నిన్న మొన్న ఒక సచ్చింగ్ కానీ నిన్న నేను వరంగల్ కింద పోయిందంటే అది కూడా అందరూ చెప్తా ఉన్నా రామ్ గోపాల్ వర్మ జరిగే సినిమాకి కొండ అనే మూవీ ఏదైతే ఉందో ఆ కొండా అనే మూవీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మూవీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తన కొండ మురళి కొండ సురేఖ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ లేకపోతే ఇతర పార్టీలకు సంబంధించిన వాళ్ళ చెప్పాలా అదే రామ్ గోపాల్ వర్మ గారికి అసిస్టెంట్ డైరెక్టర్ అని చెప్పి తిరుగుతున్న సదా గారు ఒక అమ్మాయితో నా మీద కేసు పెట్టేయడం జరిగింది ఏమన్నారు మీద కేసు ఎందుకు అదే కదా నేను ఏదో మోసం చేశాను డబ్బు సదాగారు అంటే ఎవరు ఆయన రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అంట అచ్చా ఓకే మరి బ్రదర్ వర్మ చూసుకుందామా నువ్వు నేను చూసుకుందామా నువ్వు నేను నువ్వు సినిమా ఇండస్ట్రీలో నిన్ను చూసి టీవీ ఛానల్ అన్నీ భయపడతాయి కావచ్చు నిన్ను చూసి ఎవడు ఎవడు భయపడతాడంటే నువ్వు సినిమా తీసిన నీ ఫ్యాన్స్ ఉంటే చెప్పుకో నేను కూడా ఒకప్పుడు నీకు ఫ్యానే వర్మ హావు పడితే పోస్టర్ జింప్ వేయాలనే కలిగి తెచ్చుకున్నావురా ఎందుకంటే ఆ అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడో అసిస్టెంట్ డైరెక్టర్ ఎవడైతే ఉన్నాడో నా మీద వరంగల్లో కేసు పెట్టినందుకు నేను నిన్న మిత్రుడు ఎర్రబెల్లి ఏమని పెట్టారు అసలు మీ మీరు వారికి కేసు ఏందో నాకు తెలియదు ఎస్ఐ గారు ఫోన్ చేశారు ఓకే ఎస్ఐ గారు రాజ్ కుమార్ అని హనుమకొండ ఎస్ఐ గారు ఫోన్ చేశారు చేసి కార్తిక్ రెడ్డి గారి మీద కేసు పెట్టారు సార్ ఏం సార్ అని రజ్యా బేగం అనే అమ్మాయిని మీద కేసు పెట్టింది సదానే అని రామ్ గోపాల్ వర్మ గారి అసిస్టెంట్ డైరెక్టర్ ఆయన వచ్చి పెట్టించాడు అసలు ఏం పెట్టారు కేసు అదే కేసు ఏంటో నాకు చెప్పట్లేదు అంటున్నా నువ్వు పోలీస్ స్టేషన్కి వచ్చి సెటిల్మెంట్ చేసుకోమంటున్నా ఓకే నిన్న వెళ్ళారు ఎస్ఐ గారు లేరు నేనేం చేశాను ఇక నేను రాను సార్ మా అడ్వకేట్ని ఉపయోగపుతున్నా అని చెప్పి హైకోర్టు అడ్వకేట్ మన మిత్రుడు ఉండే హైకోర్టు అడ్వకేట్ మిత్రుడికి ఉపయోగపేశాను అన్నా నువ్వు రాకన్నా నేను చూసుకుంటా ఆ కేసు ఎందుకంటే పేరు భద్రం ఇక రాంగోపాల్ వర్మ కొండమురళి కూడా దాని వెనుక ఉన్నాడు చేయించాడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేయించారు అది ఇది అనుకుని నాకు ఎలిగేషన్ అసలు కాంగ్రెస్ పార్టీనే నేను నమ్మేది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అసలు సపరేట్ కాంగ్రెస్ పార్టీలు ఎందుకు ఉండాలి కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు ఎందుకు నమ్మాలి రేవంత్ రెడ్డి మీద నేనే నువ్వెందుకు రా సినిమా తీస్తున్నావు అని కూడా ఆరోపణలు చేశారు నాకు నెచ్చిన వ్యక్తి మీద నేను తీసుకుంటా అంటే నువ్వు ఏంటంటే కొండ ముర్లి కొండ దంపతులకు రేవంత్ రెడ్డి మీద సినిమా తీస్తే మండుతా ఉంది వర్మ మనుషులతో నా మీద ఆరోపణలు చేపిస్తున్నారు మీరు తీస్తున్నారు రేవంత్ రెడ్డి ఓకే రేవంత్ రెడ్డి మీద సినిమా చేయొద్దని చెప్పేసి ఇది ఒక ఆరోపణలు పెట్టుకుని ఇవన్నీ చేస్తున్నారు చేసుకుంటాము నాకు నచ్చిన పార్టీలో నేను ఉంటాను వెనక నుండి దొంగ రాజకీయం చేసే సినీ ఆర్టిస్టులు అంటే కొంతమంది దొంగ రాజకీయం చేసే ఆర్టిస్టులను పెట్టి రాజకీయాలు ఎందుకు చేస్తావు దమ్ముంటే నన్ను ఎదుర్కో నువ్వు వర్మకు దమ్ముంటే వర్మ నన్ను డైరెక్ట్ అడగవచ్చు కలిసారు ఎప్పుడైనా వర్మ గారిని గతంలో ఒకసారి కలిసాము ఒకసారి కలిసాము మీరు సినిమా చేస్తున్నానని చెప్పాను అప్పుడు రామ్ గోపాల వర్మ విన్నే సినిమా చేస్తా ఇప్పుడు అదే డైరెక్టర్ వర్మ నేను అనుకున్నది చేసింది అనే సినిమాని ఓపెన్గా పబ్లిక్లో చెప్తున్నా ఒకప్పుడు మంచిగా వాడి జీవితాన్ని అనుకున్నా కానీ ఇప్పుడు కాంట్రవర్సీ వర్మ అని ఒక మూవీ తీస్తా నువ్వు అమ్మాయిలతో ఎట్లా ఏ విధంగా ఉంటావో ఎవరితో ఎట్లా ఉంటావో అది నిజరూపంగా చూపెడతా దాయిగా నువ్వు వేసుకుంటావా నేను వేసుకుంటానా నీ ఫ్యాన్సా నా ఫ్యాన్సా ఏందో చూసుకుందాం రా వర్మ అంటున్నా కొండ దంపతులకు ఒకటే చెప్తున్నా మీరు చేసే బూడుబుటాని మీరు చేసే రాజకీయాల్లో ఎవడో బలైతాడు వెనకటి నీకు కత్తులు పట్టుకొని యుద్ధం చేసినట్టు ఇది కత్తులు పట్టుకొని తిరిగిన ఉద్యమం కాదు నువ్వు కుక్కను కాల్సినట్టు కాదు పోలీసు వ్యవస్థ రెండు గంటల సేపు కళ్ళు మూసుకోండి ఈ దేశం ఏమైపోతుందో తెలుసా ఈ దొంగ కేసులు పెట్టి దొంగ ఆరోపణలు చేసే వాళ్ళకు ఈ పోలీసు వ్యవస్థ ఇదంతా ఉందంటే మావోయిస్టు ఉద్యమం అందుకే పెరుగుతుంది అనుకుంటున్నాం మిత్రమా ఓకే నిజంగా నాకు మొన్న రాత్రి ఏమనిపించింది తెలుసా అర్ధగంట వండుకుంటే ఈ పోలీసు వ్యవస్థ ఈ లంచాలు తీసుకొని బతికేటోడు వీళ్ళంతా ఎందుకు వీళ్ళంతా ఎందుకు మావోయిస్టులే కరెక్ట్ అసలు ఈ సినిమా ఫీల్డ్ అన్ని వదిలేసి అడవిలో పోయి తుపాకీ పట్టుకోవాలనిపించింది ఎందుకంటే ఈ వ్యవస్థను నడిపించేదానికి కరెక్ట్ లచ్చగొండీలు ఉన్నారు ఈ వ్యవస్థలో అబద్ధం ఆడే వాళ్ళు ఉన్నారు అందరూ ఉన్నారు ఇట్లాంటి వర్మ లాంటి పెద్ద పెద్ద డైరెక్టర్ నేను చిన్న పిల్లోడిని ఆయన ఏజ్ అంత కాదు నా ఏజ్ ఆయన నా మీద ఆరోపణలు చేయించినారని చెప్పి ఆ గీదా గారు వాళ్ళందరూ కూడా ఇవన్నీ చేపించినారు ఒక పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టాల్సిన అవసరం ఏంది నేను ఏమన్నా అమ్మాయిని గుంజానా లేకపోతే ఈ అమ్మాయి అన్న సినిమా ఇండస్ట్రీలో అందరూ కంప్లీట్ ఈ మధ్యకాలంలో ఏమన్నా రామ్ గోపాల్ వర్మ గారి గురించి కానీ సదా ఎవరైతే అంటున్నారో వాళ్ళ గురించి ఏమైనా మాట్లాడడం అయితే జరిగిందా కేసు అంటే ఉట్టి పెట్టారు పెట్టరు కదండి అయితే జరిగిన విషయం జరిగింది అసలు అసలు జరిగిన విషయం ఏంటంటే యూనియన్ యొక్క కార్డులు పనిచేయదని సదాగారు అన్నారు అది ఓకే ఓకే నేను ఏమడగాలంటే లీగల్ ఏషన్గా నాకు రిజిస్ట్రేషన్ ఇచ్చింది గవర్నమెంటే వీళ్ళకి ఇచ్చింది గవర్నమెంటే అసలు గవర్నమెంటే దొంగనా అని క్వశ్చన్ అడిగా దొంగే అనుకోండి గవర్నమెంట్ అన్నాడు ఆయన అరే లుచ్చాగా గవర్నమెంట్ దొంగ అన్నప్పుడు లుచ్చాని ఆధార్ కార్డు ఎందుకు రాయి ఈ దేశం ఎందుకు చింపేరా లుచ్చాగా అన్న గవర్నమెంట్ దొంగ అంటే ఊరుకుంటాడా పోలీసు వాళ్ళు డిపార్ట్మెంట్ గవర్నమెంటే కదా ఏంటంటే వాళ్ళు చేసిన దొంగ రాజకీయం ఏంటంటే వాస్తవంగా మీరు కూడా చూసారు పాపగారు గారు కొన్ని సిచ్యువేషన్లో నా అంటే ఎంత రాజైనా ఎంత దొరైనా ఎంత కోటీశ్వరుడైనా ఒక టైంలో జేబులో రూపాయి ఉండలేదు సిచ్యువేషన్ ఆ సిచ్యువేషన్లో వాస్తవంగా నాకు జరిగిన సిచ్యువేషన్ గురించి చెప్తాను నన్ను ఎంతగానో నమ్మిన వ్యక్తులు ఈ మధ్య కాలంలో నన్ను చాలామంది లక్షల రూపాయలు మోసం చేసి నా ఎంబడి తిరిగి నా లీకౌట్స్ పక్క ఉన్న నా శత్రువులకు ఇచ్చి ఇప్పించేసి నాకు నేనే సూసైడ్ చేసుకునేంత అటెంప్ తెచ్చారు మీకు నేను ఒక ప్రూఫ్ చూపెడతాను నేను రిజియల్గా చేసింది నా ఫోన్లో ఉంటుంది సరే చూపెడతాను రియల్ ద లైఫ్ నా ఫోన్లో నిజంగా ప్రేక్షకు కూడా చెప్తున్నా వాళ్ళు చేసే పనులు ఎట్లా మనుషులు సినిమా ఇండస్ట్రీలో మనుషులు కొన్ని ఆరోపణలు చేసి మనకు మనమే సూసైడ్ చేసుకునేటట్టు డిప్రెషన్ వెళ్ళిపోయేటట్టు రాత్రి రెండున్నర టైంకు రాత్రి ఒకటిన్నర టైంకు ఏం మాట్లాడకుండా నన్ను ఎవరైతే టార్గెట్ చేశారో వాళ్ళకి డైరెక్ట్ చెప్పాను అరే బాబు నా దగ్గర ఇప్పుడు బండి కూడా లేదు చక్కగా లేచి వెళ్ళిపోయాను ట్యాంక్ బండ్కి వెళ్ళిపోయాను చనిపోదామని అరే డైరెక్ట్ వీడియో చేసి పెట్టుకున్నాను ఎక్కడి నుండి ఎక్కడికి నడిచిపోయినాను ఎక్కడి నుండి ఏమేం చేసినాను డైరెక్ట్ వీడియో చేశాను నా చావుకు నన్ను మోసం చేసిన సినీ కార్మికులే అని పెట్టాను అంత డిప్రెషన్కి ఎందుకు పోయినా అంటే ఒక మిత్రుడు మేనేజర్ ఉన్నాడు ఒక న్యూస్ పేపర్కి సంబంధించిన ఒక చైర్మన్ ఉన్నాడు ఒక యూనియన్కి సంబంధించిన అధ్యక్షురాలు ఉంది చూపెట్టండి వీడియో చూపెట్టుకున్న మాటల వాళ్ళందరూ ఉన్నారు ఆ టైంలో ఏం జరిగిందంటే నన్ను కావాలని టార్గెట్ చేసి ఎన్ని లక్షలు మోసపోయారు సార్ ఇక పైసలు ఎన్ని లక్షలు అంటే అంటే ఎట్లా నమ్మారు మీరు నమ్మడానికి ఏముంది అంతమంది మీరు సినీ కార్మికులే అంటున్నారు మొత్తం వ్యవస్థ మీదనే చెప్పేస్తున్నారు కార్మికులు అంటే వ్యవస్థ మీద కాదు కార్మికులు అంటే సినీ కార్మికులు అవును వ్యవస్థ మీద చెప్తున్నారు అన్నారు కదా ఆ వ్యవస్థలో ఏం జరిగిందంటే నేను నిజం చెప్తాను వ్యవస్థ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు అని నేను ఎందుకన్నానంటే కొంతమంది సినిమాలలో చేసుకుంటూ మనతోనే వండుకుంటూ మనతోనే వండుకుంటూ మనల్ని మోసం చేసే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకు మోసం చేస్తాడంటే వీడు దాని మీద నేను బాగా ఎత్తుక్కుంటా పోతే వాడేం పని చేయడు మన వెనుక తిరుగుతాడు మన వెనుక తిరగడం అంటే గుట్టిగా తిరగడం కాదు వాడు వాడు దేనికోసం తిరుగుతాడు కార్తీక్ రెడ్డితో తిరుగుతే ఏదైనా లాభం అవుతుంది వచ్చింది తిరుగుతుంది నా వెనక తిరగబడిని నేను అడగలే కదా ఓకే నా దగ్గర రమ్మని నేను అడుగుతలేను కదా నేను ఇట్లాంటి కొన్ని చేసేవాళ్ళు ఆరోపణలు చేసుకుంటూ ఇగో డైరెక్ట్గా చెప్తున్నానండి ఆ రోజు ఇగో నేను పంజాగుట్ట సర్కిల్ ఇది పంజాగుట్ట సర్కిల్ ఓకే వీడియో చేసుకుంటే వెళ్ళిపోయాను అక్కడ పోయినాక పది నిమిషాలు కూర్చున్నా ఆలోచించా ఏమని ఆలోచించానంటే పేదోడికి ఎందుకు న్యాయం చేయాలి మోసపోయేటోడానికి ఎందుకు న్యాయం చేయాలి మోసపోని వాడి కర్మ నేను తర్వాత నన్ను ఒక ట్రాన్జెండర్ చూసి గుర్తుపట్టింది ఆ రోజు రాత్రి అక్కడికి పోయిన తర్వాత మన జర్నలిస్ట్ ఇప్పుడు ఏమైంది అంటే పీజీఆర్ బొమ్మ ఉంది కదా అక్కడ నుండి బ్రిడ్జ్ ఎక్కి కొంచెం ముందుకు పోయిన తర్వాత వాటర్ పంపింగ్ ఉంటుంది క్లీనింగ్ చేసేది వేస్ట్ వాటర్ పంపింగ్ క్లీన్ చేసేది ట్యాంక్ బండ్ మీద ఒక ఆ టర్న్ మీద కూర్చున్నా ఇదే ట్రాన్స్జెండర్స్ బండి మీద ఇచ్చారు వాళ్ళు చూశారు నన్ను గుర్తుపెట్ట గుర్తుపెట్టారు ఏం సార్ ఇక్కడ కూర్చున్నారు అది అంటే రెండు నిమిషాలలో నా మైండ్ వాళ్ళు ఆ మాటలు ఈ మాటలు పెట్టి ఈ డిప్రెషన్కి వెళ్ళిపోయిందంతా కూల్ చేశారు కూల్ అర్థం చేసుకున్నారు వాళ్ళు మిమ్మల్ని కూల్ చేసేసారు కూల్ చేసిన సిచ్యువేషన్లో కూల్ చేసిన సిచ్యువేషన్లో ఇవన్నీ జరిగాయి కదా ఈ జరిగిన సిచ్యువేషన్లో ఇంకా లాస్ట్కి వాళ్ళే ఉండి అక్కడే నా చెప్పిప్పి నా చెంపబడిని నేనే కొట్టుకున్నాను వాళ్ళ అందరి ముందు కొట్టుకున్నారు ఎందుకు సార్ ఇట్లా అంటే నేను అయ్యో పాపం అనే వచ్చిన దోస్తాను ఫ్రెండ్షిప్కు విలువ లేకుండా పైసల కోసం వచ్చే దోస్తులను పైసల కోసం వచ్చిన దోస్తులను వాళ్ళకి పైసలు కూడా ఇచ్చిన నేను ఇంతవరకు గ్రూప్ అయ్యగలే మరి గ్రూప్ ఆయడగలే నేను కష్టకాలంలో ఉండి